నేను ప్రతీష్. నేను డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ని కాదు, నేను ఫిజిక్స్ ప్రొఫెసర్ని. ధైర్యంగా ఉండాలి, ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఈ 2 వారాల్లో జరిగిన కొన్ని అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి, అవి మీకు కొద్దిసేపట్లో చూపిస్తాను. అది చూపించడానికి ముందు బాధ్యత ఎంత అవసరమో, మనందరికీ బాధ్యత ఎంత అవసరమో చెప్తాను. మనలో కొంతమంది నాకు రాదులే, వస్తే చూసుకుంటాను అంటే ఏం చేస్తారు? హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మన తెలుగు వాళ్ళల్లో చాలా తెలివైన డాక్టర్లు ఉన్నారు. చాలా తెలివైన డాక్టర్, చాలా తెలివైన వారే కాదు, చాలా కష్టపడే డాక్టర్లు ఉన్నారు, అధికారులు. అది కాకుండా ఇప్పటి ఈ రోజుల్లో డాక్టర్లు, పోలీస్ సిబ్బంది, వైద్య బృందం, ఇంకా రోడ్లు క్లీన్ చేసేవాళ్ళు, ఇంకా ప్రతి ఒక్కరూ చాలా చాలా కష్టపడుతున్నారు. ఎంత తెలివైన వారైనా, ఎంత కష్టపడేవారైనా, ఎంతమందికి వాళ్ళు సేవ చేయగలరు అనే దానికి ఒక లిమిట్ ఉంటుంది. ప్రతి హాస్పిటల్కు ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటితే ఎవరినైనా కాపాడడం కష్టం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన ఇంట్లో ఒక అమ్మా నాన్న, ఇద్దరు పిల్లలు, ఒక భార్యాభర్త ఉన్నారనుకోండి. ఒకరోజు రాత్రి భోజనానికి కూర్చున్నప్పుడు 6 మందికి భోజనం చేసుకుంటారు. ఉన్నట్టుండిగా ఒక 4 వచ్చారనుకోండి ఎక్స్ట్రాగా, పర్వాలేదు, అనుకోకుండా వచ్చినా చేసి పెడతారు. అదే 10 మంది వస్తే ఏమో కష్టపడి అందరూ కలిసి 10 మందికి పెట్టగలరు, ఉంటే, స్తోమత ఉంటే. 20 మంది వస్తే, 50 మంది వస్తే, ఒకే రోజు 100 మంది వస్తే తట్టుకోగలరా? హాస్పిటల్స్ కూడా అంతే కదా. మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి? మన జనాభా ఎంత? మనం బాధ్యతగా లేకుండా ఎలా పడితే అలా తిరిగి ఈ వ్యాధి తెచ్చుకొని మన అమ్మా నాన్నలు, మన అవ్వాతాతలకు ఇంకా ప్రమాదం. వీళ్ళందరికీ అంటిస్తే వాళ్ళందరినీ ఎవరు చూస్తారు? హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితులు అందరికీ ఒకేసారి వచ్చి ఈ 2 వారాల్లో అందరూ హాస్పిటల్కి వెళ్ళిపోతే హాస్పిటల్ ఎలా తట్టుకోగలం? తట్టుకోలేవు కదా. అందుకే బాధ్యత మనకు చాలా అవసరం. దీన్ని ఇంగ్లీష్లో ఫ్లాటనింగ్ ద కర్వ్ అంటారు. ఫ్లాటనింగ్ ద కర్వ్, ఈ డాటెడ్ లైన్, ఈ డాటెడ్ లైన్ ఉంది చూసారా, ఇది హాస్పిటల్ లిమిట్. ఈ హాస్పిటల్ లిమిట్, ఇంతకు మించి పేషెంట్లు వస్తే తట్టుకోలేదు, హాస్పిటల్ తట్టుకోలేదు, వాళ్ళకు సర్వీసెస్ ప్రొవైడ్ చేయలేదు, చాలా కష్టం. అందుకన్నా ఎక్కువ అయిపోతున్నారు. అది అలా కాకుండా మనం వెళ్ళే పేషెంట్స్ తక్కువగా ఉన్నారనుకోండి, హాస్పిటల్ లిమిట్ కన్నా తక్కువగా ఉన్నారనుకోండి, వాళ్ళను హాస్పిటల్స్ కాపాడగలం. అందుకే ఫ్లాటనింగ్ ద కర్వ్ అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. హాస్పిటల్స్కి వాళ్ళ స్తోమతకు మించి పేషెంట్స్ వెళ్తే తట్టుకోలేము కదా. అందుకని ఆ బాధ్యత అనేది చాలా అవసరం. అది కాకుండా వెంటిలేటర్స్, ఒక్కసారి చాలా తీవ్రంగా ఈ వ్యాధి తీవ్రమైతే ఊపిరాడడం కష్టమవుతుంది కాబట్టి వాళ్లకు వెంటిలేటర్ పెడతారు. వెంటిలేటర్ అంటే ఇలా ఉంటుంది. అది నోట్లో నుంచి గొంతులోకి వెళ్ళి లంగ్స్లోకి వెళ్తుంది. ఈ వెంటిలేటర్ను ఉపయోగించి కృత్రిమంగా మనకు శ్వాస వచ్చేటట్టుగా చేస్తారు. ఇలాంటి వెంటిలేటర్స్ మన దేశంలో ఎన్ని ఉన్నాయి? మన దేశ జనాభా ఎంత? మన దేశంలో ఇలాంటి వెంటిలేటర్స్ ఎన్ని ఉన్నాయి? 1వ తేదీ ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇదేం చెప్తోంది అంటే, ఈ ఆర్టికల్ ప్రకారం మన దేశంలో ప్రస్తుతం 40,000 వెంటిలేటర్స్ ఉన్నాయట. 40,000 వెంటిలేటర్స్ ఉన్నాయి, పనిచేస్తున్న వెంటిలేటర్స్ 40,000. ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు కాబట్టి ప్రతి నెల 50,000 ప్రొడ్యూస్ చేస్తున్నారు, తయారు చేస్తున్నారు. మంచి న్యూసే. కానీ ప్రస్తుతం ఉన్నది 40,000. 40,000కు మించి అంటే మన ప్రస్తుత పరిస్థితి బాగానే ఉంది, కానీ మన ఇండియా పరిస్థితి ఇప్పుడు యుఎస్లో జరుగుతున్నట్టుగా లేదా ఇటలీ ఇలాంటి దేశాల్లో జరుగుతున్నట్టుగా అన్ని కేసులు వచ్చేస్తే మన దేశం మన పరిస్థితులను బట్టి, ఎందుకంటే మనం చాలా దగ్గరగా ఉంటాం, మన కుటుంబ బాంధవ్యాలు ఇవి ఎక్కువ కాబట్టి మనం అందరం దగ్గరగా ఉంటాం కాబట్టి, ఇక్కడలాగా అందరూ దూరంగా ఉండం కాబట్టి
తొందరగా వ్యాపించేస్తుంది. తొందరగా వ్యాపించేస్తే కష్టం కదా. ఉన్నవి 40,000 వెంటిలేటర్లు. ఆ పరిస్థితికి రాకూడదు అని అనుకుందాం. ఆ పరిస్థితి మనకు రాకూడదు అని వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే మనందరం బాధ్యతగా ఉండాలి. నిన్న ఈరోజు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇలాంటి టెస్టింగ్ ఎవరికన్నా ఉంది అని భయం అయితే ఏం చేయాలి, అందరికీ మీకు తెలిసే ఉంటుంది, 104కి కాల్ చేయండి అని. అలా కాకుండా టెస్టింగ్ ఫెసిలిటీస్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ పెట్టారు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో. ఇది ఈ చోట్ల టెస్టింగ్ చేస్తుంటారు. మీరు జనరల్గా చేయాల్సింది 104కు కాల్ చేస్తే అన్నీ వాళ్ళే చూసుకుంటారు. కాకపోతే మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇది కాకినాడ, విజయవాడ, గుంటూరు, అనంతపూర్, కడప, తిరుపతి, ఈ ఊళ్ళలో టెస్టింగ్ సర్వీసెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో టెస్టింగ్ సర్వీసెస్, మీరు వీటికేం ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, 104కు ఫోన్ చేస్తే సరిపోతుంది. కాకపోతే హైదరాబాద్, బేగంపేట్, సికింద్రాబాద్, నారాయణగూడ, నిమ్స్, గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఇంకా ఒక 8 ప్రైవేట్ హాస్పిటల్స్, అపోలో, విమ్ఠా, ప్యాత్ కేర్, మెడ్సిస్, యశోద, ఈ హాస్పిటల్స్లో టెస్టింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అని తెలిసింది. నేను ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఈ రెండిట్లో ఈ డేటా తీసుకున్నాను. అదే కాకుండా ఐసోలేషన్ ఫెసిలిటీస్, అంటే ఎవరికన్నా వస్తే వాళ్ళను దూరంగా ఉంచాలి కాబట్టి ఐసోలేషన్ ఫెసిలిటీస్, ఇవి తెలంగాణలో ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. అగైన్ మీరేమి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీ ఊరిని ఇవన్నీ ఉన్నాయి, మీరు దగ్గరగానే ఉన్నాయి, భయపడాల్సిన పని లేదని చూపిస్తున్నాను. మీకు ఉంది అనిపిస్తే మీరు చేయాల్సింది 104కి ఫోన్ చేయడం. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలోన ఈ టెస్ట్ ఈ ఐసోలేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి అని విన్నాను. ఇవి వాటి ఫోన్ నంబర్స్ ప్రతి జిల్లాకు ఆంధ్రప్రదేశ్లో. ఈ డేటా ఫార్వర్డ్ చేయండి తెలియని వాళ్ళకు. ఈ పాటికే మన న్యూస్ ఛానల్స్లోన అన్నిట్లోన చెప్పే ఉంటారు. ఒకవేళ తెలియని వాళ్ళ కోసం ఈ డేటా చూపిస్తున్నాను, ఫోన్ నెంబర్లు ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయనేది చూసుకోండి.